తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలంగాణ జాగృతి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్ అన్నారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమం ప్రారంభించిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు డైనింగ్ హాల్ భవన నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ రామిరెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డిలతో పాటు గ్రామ పాలక వర్గ సభ్యులు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు హాజరై కొబ్బరికాయలు కొట్టి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే విద్యార్థులు తల్లిదండ్రులు ఆమడ దూరంలో ఉన్న పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. నేడు ప్రభుత్వ పాఠశాలలో నో వేకెన్సీ బోర్డులు పెట్టేలా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులు డైనింగ్ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం 1,20,00,000 నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. త్వరితగతిన భవన నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్కు సూచించారు. రాష్ట్ర మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవతో, మంత్రి గారి ప్రత్యేక చొరవతో కొండపాకలో మన ఊరు మనబడి కార్యక్రమంలో మా ప్రైమరీ స్కూల్లో 4 అదనపు తరగతి గదుల భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా జడ్పిహెచ్ఎస్లో కూడా కొండపాక జడ్పిహెచ్ఎస్ స్కూల్లో కూడా 3 అదనపు తరగతులు మరియు డైనింగ్ హాల్ నిర్మాణానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు మన కొండపాకలో విద్యార్థుల కోసం తన ప్రత్యేక నియోజకవర్గం కనుక ప్రత్యేక దృష్టి కొండపాక మండలం పైన ఉంటుంది. అదేవిధంగా సుమారు మన ఊరు మనబడి కార్యక్రమంలో రాష్ట్రంలో 7,000 కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులు కూడా కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు ఏ విధంగా తీసిపోకూడదనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది.